కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో శ్రీ 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 సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారి నూతన మహారథోత్సవం భక్తజనుల మధ్య అంగరంగ వైభవంగా శ్రీ 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 సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి దివ్య మంగళ మహారథోత్సవం వైభవోపేతంగా జరిగింది. ముందుగా కుంభోత్సవ కార్యక్రమ నిర్వాహకులు మాజీ సింగిల్ విండో చైర్మన్ ఆర్ చంద్రశేఖర్ రెడ్డి ఆర్ సత్యనారాయణ రెడ్డిల ఇంటి నుండి రాగా ఆస్పరి మండలం వడ్ల శేఖప్ప ఆచారి వడ్ల వీరేష్ ఆచార్యులచే తయారు చేసిన నూతన మహారథోత్సవానికి బెంగళూరుకు చెందిన మంజునాథాచారి ఆధ్వర్యంలో శివ చంద్రశేఖర్ ఆచార్యులు తమ శిల్పకళా నైపుణ్యంతో శిల్పకళతో తయారు చేయగా వేద పండితులు రఘునందన స్వామి ఆధ్వర్యంలో ఆంజనేయ శర్మ సుదర్శన స్వామి శివమణి స్వామి శంకర్మణి స్వామి గోపిస్వామి ధనుష స్వామిలు పాల్గొని వేద మంత్రాలతో హోమం నిర్వహించి భక్తుల జయ జయ ధ్వానాల నుండి కన్నుల పండుగగా వైభవోపేతంగా రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ కార్యక్రమ నిర్వాహకులు మాజీ సింగిల్ విండో చైర్మన్ ఆర్ చంద్రశేఖర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డిల ఆధ్వర్యంలో శ్రీ 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 సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి నూతన దివ్య మంగళ మహారథోత్సవానికి నూతన రథ సంప్రోక్షణ రథ కలశం నంది నాభిలింగం ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు మూడు రోజులుగా హోమం ఘనంగా నిర్వహించి ఈ రోజు దిగ్విజయంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. గ్రామస్తుల సహకారంతో ఈ సంవత్సరం సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల వారికి కొత్తది చక్రరథోత్సవం దాదాపు 45 లక్షల ఖర్చుతో ఈ సంవత్సరం రథోత్సవం తయారు చేయించినాము. అదేవిధంగా మా గ్రామంలో బుడ్రాయి నందీశ్వరుడు ఆంజనేయ మూల విరాటు ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది. మా గ్రామస్తులంతా 3 రోజుల నుంచి సహకరించి మా గ్రామంలో ఈ కార్తీక మాసం సందర్భంగా జరిగే ఈ సీతారామ లక్ష్మణుల కళ్యాణోత్సవాన్ని ఆంజనేయ స్వాముల వారి రథోత్సవాన్ని